ఓం విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో ఎలక్షన్ల పకడ్బందీగా ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడుతూ అంగవైకల్యం ఉన్నవారికి దివ్యాంగులను పోలింగ్ బూత్లో తీసుకెళ్లడానికి వీల్చైర్ల ఏర్పాటు చేశారు. పోలింగ్ బాక్సులతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఆఫీసర్లు తరలి వెళ్లారు. పోలీసులు డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరగాలని ప్రజలు సహకరించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికలలో 15 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 15 వార్డులకు గాను 51 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ 15 వార్డులకు గాను 15 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 15 పోలింగ్ స్టేషన్లు 7 లొకేషన్లలో ఉన్నాయి. ఈ 15 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 15 మంది ఏపీఓలు, 15 మంది పీఓలు, 45 మంది ఓపీలు విధులు నిర్వహిస్తున్నారు. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ప్రారంభమైంది. అందరూ కూడా విధులకు హాజరైనరు. వీళ్ళంతా కూడా వాళ్ళ మెటీరియల్ తీసుకొని వెళ్తున్నారు. అలాగే పోలింగ్ స్టేషన్లలో కూడా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ పర్సనల్స్కు మరియు ఓటు వేసే ఓటర్లకు కూడా, దీంతో పాటు వికలాంగ ఓటర్లు, అశక్తులు ఎవరైనా ఉంటే వారి కోసము ప్రత్యేకంగా ట్రైసైకిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్లో అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మన పట్టణంలో ఉన్న 9వ మరియు 13వ వార్డులో వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మైక్రో అబ్జర్వర్స్ కూడా వచ్చినారు. అన్ని రకాల సౌకర్యాలు అక్కడ ఆ పోలింగ్ స్టేషన్ ఆ వార్డుకు సంబంధించిన ఓటర్ లిస్టు పెట్టడం జరుగుతుంది. ఎవరైనా ఓటర్ లిస్టు పేరు తెలియకపోయినా లేదా ఓటర్ సీరియల్ నెంబర్ రాకపోయినా అక్కడ కూడా చూసుకొని అక్కడే ఓటేయచ్చు. కాకపోతే ఓటర్లందరూ కూడా వారికి సంబంధించిన గుర్తింపు కార్డు, ఏదైనా ఒక గుర్తింపు కార్డు తప్పకుండా తెచ్చుకోవాలి. తెచ్చుకుంటేనే ఓటుకు అనుమతించడం జరుగుతుంది. దాంతోపాటు అభ్యర్థులు కానీ పార్టీలు కానీ కూడా ఎన్నికల కమిషన్ నియమావళిని తప్పకుండా పాటించాలి. ఎవరు కూడా ఓటర్లను ప్రభావితం చేసినా, ప్రలోభాలకు గురి చేసినా కానీ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. థ్యాంక్ యూ. లోగోస్ రాకుండా తీయమన్నారు, అందుకోసం ఇలా పైన పెట్టాను. గురించి జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ధర్మపురి మున్సిపల్ ఏరియాలో 15 వార్డ్స్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ గురించి దాదాపు 100 మందితో టోటల్గా ఉన్నటువంటి 3 రూట్స్లో రూట్ మొబైల్స్, 15 పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి 7 లొకేషన్స్లో ఏవైతే ఉన్నాయో వాటి గురించి నా బందోబస్తు గురించి 100 మందితో ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ సజావుగా జరగడం గురించి ఎన్ని ఏర్పాట్లు అయితే ఎలక్షన్ కమిషన్ వారు మరియు మా యొక్క పై అధికారులు అయినటువంటి ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు చెప్పినారో అవన్నీ ప్రికాషన్స్ మేము తీసుకోవడం జరిగింది. మార్నింగ్ మా ఇన్స్పెక్టర్ గారు మరియు మా సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా మెయిన్కి బ్రీఫింగ్ చేయడం కూడా జరిగింది. దీని యొక్క ఎలక్షన్స్ బందోబస్తు ఎట్టి విధమైనటువంటి ప్రలోభాలకు కాకుండా సజావుగా పోలింగ్ జరపడానికి కోఆపరేట్ చేయాలని చెప్పి అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.